بسم الله الرحمن الرحيم. بسم الله الرحمن الرحيم. మిత్రులారా, దైవ ప్రవక్తను ఎందుకు అనుసరించాలి? ఈ విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము. మన జ్ఞానము పరిపూర్ణం కాదు కాబట్టి, ఇంకా అనేక లోపాలతో ఉన్నటువంటిది కాబట్టి, దైవము తన ప్రవక్తల ద్వారా మనకు సర్వ విషయాలు కూడా నేర్పాడు, తెలియజేశాడు. ఈ ప్రవక్తలను మళ్ళా ఆయన దైవదూతల్లో, లేకపోతే దైవాంశ సంభూతులను, లేకపోతే దైవావతారాలను ఆయన ఎంతమాత్రం కూడా ఈ విధంగా చేయలేదు. ఆ విధంగా చేశాడు అనుకోండి, నీవు దైవుని యొక్క అవతారం కాబట్టి ఆ విధంగా చేయగలిగావు, మాకేం సాధ్యమవుతుందని చెప్పేసి మనిషి వంకలు పెడతాడు. దైవదూతులను పంపాడు అనుకోండి, మీరు దైవదూతులు, మీకు సర్వశక్తులు ఉంటాయి, అందుకని మీరు చేయగలిగారు, మా దగ్గర ఏమో మేము ఎలా చేస్తామని చెప్పేసి మళ్ళీ వంకలు పెడతాడు. ఇటువంటి వంకలు సాకులు చెప్పే అవకాశం ఇవ్వకుండా దైవం ఏం చేశాడు అంటే, మానవుల్లోనే ఉత్తమమైన వారిని, ఒక మంచి నైతికబద్ధంగా ఉన్నటువంటి వారిని తన ప్రవక్తలుగా ఎన్నుకొని వారి ద్వారా మార్గనిర్దేశం చేశాడు. ఏమండి, కాబట్టి ఏ కాలానికి చెందినటువంటి వ్యక్తి ఆ కాలంలో వచ్చినటువంటి ప్రవక్తను అనుసరించడం తప్ప మరొక మార్గం లేదు. క్రీస్తు యేసు కాలంలో ఒకవేళ మనం ఉన్నామనుకోండి, ఆయన తప్ప మరొక మార్గం లేదు. ఆయన ముందు వచ్చినటువంటి ప్రవక్త కాలంలో మనం ఉన్నామనుకోండి, ఆయన తప్ప మరొక మార్గం లేరు. ప్రవక్త ముహమ్మద్ వారి కాలంలో మనం ఉన్నాం కాబట్టి, అంటే ఆయన తర్వాత పుట్టినటువంటి వాళ్ళు, ఆయన కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆయన అనుచర సమాజంలో ఉంటారు కాబట్టి ఆయన తప్ప మరొక మార్గం లేదు. దైవ ప్రవక్త ఏమన్నారంటే, మన్ రగిబ అన్ సున్నతి ఫలైస మిన్ని అన్నారు. నా విధానము, నేను దైవం ఏదైతే మీకు నిర్దేశించాడో, ఏదైతే చెప్పమని నన్ను ఆజ్ఞాపించాడో, అవి మాత్రం నేను మీకు తెలియజేశాను. ఇందులో నా సొంతం, నేను కల్పించినటువంటివి అవి, అది నాకు ఆపాదించకండి అన్నారు ప్రవక్త వారు. నేను దైవం ఏదైతే ధర్మసమ్మతం అన్నాడు, అదే ధర్మసమ్మతం చేశాను. ఏదైతే దైవం నిషేధించాడు, అదే నిషేధించాను. కాబట్టి ఈ హలాల్ మరియు హరాం, అంటే చేయదగిన పనులు, నిషేధించబడిన పనులు నాకు ఆపాదించకండి మీరు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి నా విధానం ఇది, నా విధానాన్ని కాదని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే మరొక విధానం అనుసరిస్తారో, నాకు వారికి సంబంధం లేదు. అంతే కదండి, దైవం చెప్పడం వరకు చెప్తాడు. ఖురాన్ ఒక సందర్భంలో ఏం చెప్తాడంటే, అల్ హక్కు మిర్ రబ్బికం ఫమన్ షా యుమిన్ వమన్ షా యక్ఫుర్ అంటాడు. దైవం తరపు నుండి సత్యం మీ వద్దకు వచ్చేసింది, ఇష్టమైన వారు స్వీకరించండి, ఇష్టం కాని వారు దాన్ని తిరస్కరించండి అని చెప్పడం జరిగింది. అయితే దానికి పర్యవసనాన్ని మనిషి ఎదుర్కోవాలి. కాబట్టి సోదర మహాశీలరా, దైవ ప్రవక్తను అనుసరించేవారు ఆయన యొక్క విధానాన్ని అనుసరించాలి. కాదు అన్నవారు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గడపవచ్చు. ఆ స్వేచ్ఛను దైవం మానవాళికైతే ఇచ్చాడు. కానీ మనము దైవం యొక్క సామీప్యాన్ని, పరలోక సాఫల్యాన్ని కోరుతున్నట్లయితే తప్పనిసరిగా దైవ ప్రవక్తను అనుసరించడం తప్ప మరొక మార్గం మనకు లేదు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.